దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రత్యేక కీర్తన ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తూ మనం ముందుకు సాగుదాం. అంతము వరకు నడిపించుని అంతే లేని నీ కృప 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 యేసు నీ కృప ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప పవనమైనా జీవన యాత్రలో క్షేమము నీచే నీ కృప పవనమైనా జీవన యాత్రలో క్షేమము నీచే నీ కృప క్షణమైనా నన్ను ఎడబాయగా క్షణమైనా నన్ను ఎడబాయగా గమ్యము చేచే నీ కృప గమ్యము చేచే నీ కృప 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 యేసు నీ కృప ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము 10-11 వచనాలను మనం చూద్దాం. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండ్రి, ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని ఇద్దరు మనుష్యులు వారి వద్ద నిలిచి, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. నడిపింపు కొరకు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ సర్వశక్తిమంతుడ, మీకు స్తోత్రం అయినా. నిరంతర ఆరాధనీయుడ, స్తుతిపాత్రుడ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. టీవీ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ప్రభా, మీరు దీవించున్నాయన. ఈ మాటలు మా అందరి హృదయాల్లో భద్రపరచండి, పదిలిపరచండి, వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయి ప్రభువా. వీక్షిస్తున్న బిడ్డల్ని, వారి కుటుంబాలను, సంఘాలను, పరిచర్యను దీవించి ఆశ్రయించమని. శ్రేష్టమైన మీ మాటలు వినాలని మేము ఆశపడుతుండగా ప్రభు మాతో మాట్లాడయ్యా.
మీ మాటలో జీవముంది, రక్షణంది, స్వస్థత ఉంది, ఆదరణ ఉంది ప్రభువా. నీ దాసుడనే నన్ను బలపరిచి, స్థిరపరిచి, సిలువజాటు మరుగుపరిచి మీరే ప్రత్యక్షత కనపరుచుకొని మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యాల్లో మొదటి అధ్యాయము 10-11 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ మరణం పొంది సమాధి చేయబడి ఆయన పునరుద్ధానుడై మరి ఆరోహణమై వెళ్ళేటప్పుడు ఆయన ఆకాశములు మేఘముల మీద ఆరోహణమై వెళ్తున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు తెల్లని వస్త్రాలు ధరించుకుని ఇద్దరు వ్యక్తులు వచ్చి గలీలయ మనుషులతో మాట్లాడుతున్నారు. మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు, అంటే యేసు ప్రభువారు అలాగా వెళ్ళిపోతా ఉంటే చూస్తూ ఉంటే ఎందుకు చూస్తున్నారు అని, మీ అద్ద నుండి ఇప్పటి వరకు మీతో ఉన్నాడు ప్రభు, పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకం వెళ్ళటం మీరు చూచితరో ఆ రీతిగా, ఏ రీతిగా అయితే వెళ్ళి చూశారో అదే రీతిగా మేఘాల మీద ఎలాగైతే వెళ్ళాడో అలాగే మరలా మేఘాల మీద నుండి ఆయన వచ్చునో అని వారితో చెప్పారు. ఇది ప్రపంచంలో ఉన్న క్రైస్తవుల యొక్క నిరీక్షణ. ప్రభు పునరుద్ధానుడై ఆరోహణమై మేఘాల మీద వెళ్ళాడు, తండ్రి కుడిపాసన దాసుండై మనందరికీ విజ్ఞాపన చేయిస్తున్నాడు, మరలా ఆయన రాబోతున్నాడు రెండవ రాకడ. ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఇది. మన పోకడ జరగచ్చు, లేదా ఆయన రాకడ జరగచ్చు, తెలియదు, ఎప్పుడో తెలియదు. అందుకని ప్రతి క్రైస్తవుడు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉన్నాడు. ఇది ప్రపంచంలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే రెండవ రాకడ, ఇది ఒక నిరీక్షణ. పరిశుద్ధ గ్రంథాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చదివినటువంటి ప్రతి భక్తుడు ఈ మాటను ప్రకటిస్తూ ఉన్నారు, ప్రకటిస్తారు కూడా. రెండవ రాకడ ఇది చాలా కాలం నుంచి ఇలాగ చెబుతూనే ఉన్నారు, ఆయన వచ్చింది లేదని చాలామంది అనుకుంటూ ఉంటారు. పేతురు గారు ఆయన పత్రికలో 2:9 వచనంలో అంటున్నాడు, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్టు ప్రభువు తన వాగ్దానాన్ని గురించి ఆలస్యం చేయువాడు కాడు, కానీ ఎవడును నశింపవలని ఇచ్చయింపక, అంటే ఎవరు నశించకూడదు అనే ఉద్దేశంతో అందరూ మారు మనసు పొందవలని కోరుచు. దేవుని ఉద్దేశం ఆలస్యం చేయటానికి ఏంటంటే ఎవరు నశించకూడదు, అగ్నిలోకి నెట్టివేయబడకూడదు, అందరూ అంతటా మారు మనసు పొందాలి, కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గల వాడు అన్నాడట. అది విషయం. వాగ్దానం చేసిన వాడు తప్పక వస్తాడు. అలాగే యోహాను గారు కూడా ఆయన పత్రికలో రాస్తూ, ఆయన సువార్తలో రాస్తూ 14:2 అంటాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అంటాడు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన నేనుండి స్థలంలో మీరు ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదు అన్నాడు. అది మరలా వస్తాడు, వాగ్దానం చేశాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ఇంకా చాలామంది లోకంలో నశించిన స్థితిలో ఉన్నారు. ఇది టెంపరరీ అండి. ఈ లోకం కొద్ది కాలం ఇక్కడ ఉంటాం, మనం పరదేశంలో యాత్రికులం. ఇది చాలామంది గ్రహించట్లే. ఇక్కడ శిల వేసుకుని పోతాం అనుకుని రకరకాలుగా అనేక వాటి కోసం ఆశించి ప్రేమితుడరా పొరపాటు పడుతూ ఉన్నారు. ఆయన ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వెళ్ళాలా, పోకడ తెలియదు, ఆయన రాకడ తెలియదు, కనుక సిద్ధపడి ఉండాలి. ఇది ఒక శ్రేష్టమైన నిరీక్షణ క్రైస్తవుడికి, రెండవ రాకడ. ఒకటి, ఆదాము అవలు సృష్టించబడ్డారు, అదొక విశేషం ప్రథమంగా. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు కన్యక గర్భాన ఆయన జన్మించాడు, మరొక విశేషం అది ప్రపంచంలో ప్రాముఖ్యమైన విశేషాలు. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ మరణం పొంది సమాధి చేయబడి ఆయన పునరుద్ధానుడై ఆరోహణమై తండ్రి కుడిపాశ మీద ఆశ్రయుడై ఉన్నాడని వ్రాయబడి ఉంది. ఇది ఒక మరొక ప్రాముఖ్య విశేషం. ఇప్పుడు అత్యంత ప్రాముఖ్య విశేషం ఏంటంటే యేసు త్వరగా వచ్చుచున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చూపు, నా వద్ద జీతం సిద్ధంగా ఉంది అంటున్నాడు. ఇక్కడ ఏమేమి క్రియలు చేసావో దాన్ని బట్టి నీకు శాలరీ. మేలు చేయువారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేయువారు తీర్పు పునరుద్ధానానికి. కీడు మేలు, నువ్వు మేలుకరమైన జీవితం జీవిస్తున్నావా, కీడుకరమైన జీవితం జీవిస్తున్నావా, ఒకసారి నిన్ను పరీక్షించుకో.
త్వరగా రాబోతున్నాడు ఆయన. వస్తా వస్తా నీ క్రియలను బట్టి మేలు క్రియలా కీడి క్రియలా ఏం చేస్తున్నావు? ఏదీ లేదండి. అందరూ ఆయన నరులారా తిరిగి రండి అంటే వెళ్ళిపోవాల్సిందే. ఒక్క క్షణం పక్కవాడి చెవడానికి కూడా టైం చాలదు, ప్రక్కవారికి చెప్పే టైం కూడా చాలదు వెళ్ళిపోవటమే. లేదు నువ్వు నేను మంచి స్నేహితులను కదరా నాతో రా అంటే వాడు తీసుకెళ్ళటానికి వీలు పడదు. ఒంటరిగా వెళ్ళాల్సిందే. ఎలోన్ ఈ లోకంలోంచి ఒంటరిగా వెళ్ళాల్సిందే. ఒంటరిగానే వచ్చాం, ఒంటరిగా వెళ్ళాల్సిందే. కనుక ప్రియమైనవారా, రాకడ గురించి అనేక సూచనలు కనపడుతున్నాయి, అనేక ప్రవచనాలు కూడా నెరవేరుతూ ఉన్నాయి. ఇది అంత్య దినాలు. దేవుని వాక్యం చెబుతున్న మాట ఏంటంటే అంత్య దినాలు. ఎందుకంటే ఈ వాక్యం వింటూనైనా నీవు భద్రపరచబడతావని యేసుప్రభు వారు ఈ సువార్తను టీవీల ద్వారా ప్రకటింపజేస్తున్నాడు. నువ్వు పబ్లిక్ మీటింగ్స్ దగ్గరికి వెళ్ళావు, దేవాలయానికి వెళ్ళావు, వాక్యం వినేటటువంటి అవకాశం ఉండి ఉండకపోవచ్చు, నువ్వే కావాలని వెళ్ళకపోవచ్చు, కానీ ఈ టీవీ ద్వారా అయినా వాక్యం వింటూ ఉంటే ఇది అంత్య దినాలను నువ్వు గ్రహించాలని దేవుని యొక్క ఉద్దేశ్యం. కనుక వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయన ఖచ్చితంగా త్వరగా వచ్చును, త్వరగా వచ్చును. కనుక ప్రియమైన బిడ్డలారా, కొంతమంది ఏమన్నారంటే యేసుప్రభు వారు వచ్చాడు మరలా లేదా వస్తాడు లేదా అక్కడ ఉన్నాడు లేదా ఇక్కడ ఉన్నాడని వాక్యంలోనే చెప్పబడింది, ఇలా చెబుతారు అని వాక్యంలోనే ఇలా చెప్పబడింది. కొంతమంది యేసుప్రభు ఆల్రెడీ వచ్చేసాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అంటుంటారట. బాగా గమనించాలి. ఎందుకంటే మార్కు సువార్త 13:32 ఏముందంటే, ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. దూతలకే తెలియదన్నాడు, ఏ మనుషుడికి తెలియదన్నాడు, యేసు ప్రభువారికి కూడా కుమారుడికి కూడా తెలియదన్నాడు. మరి వారికే తెలియనప్పుడు తండ్రికి మాత్రమే తెలుసు, మరి మనుషులు ఎలా చెప్తారు? ఆయన అక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చాడు అని ఎలా చెప్పగలరు? ప్రియమైన జనుబిడరా, అక్కడే మత్తీ సువార్త 24:42 ఏమి రాస్తుందంటే, కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండేది విషయం. ఏ దినమున ఆయన వస్తాడో తెలియదు కనుక మెలకువ. మెలకువ అంటే వివేకం కలిగి, జ్ఞానం కలిగి, ప్రార్థనా స్థితిలో, వాక్యపఠన స్థితిలో, ఆత్మను పొందుకునే స్థితిలో. మెలకువ వచ్చిస్తే వివేకం కలిగి, జ్ఞానం కలిగి అని అర్థం. వివేకం కలిగి ఉండండి అన్నాడు. 44 ఏమంటాడు, మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుకన మీరు సిద్ధంగా ఉండండి. అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడి ఏ సమయంలో వస్తాడో మీకు తెలియదు. కనుక ఎవరైనా అక్కడున్నారు ఇక్కడున్నారని ఏదో చెబుతుంటారు, కానీ వాటిని ఏమో నమ్మొద్దు. కానీ ప్రభువే అంటే ఆయన ఏ గడియలో వస్తాడో మీకు తెలియదు కనుక మీరు సిద్ధంగా ఉండాలి. ఆయన రాకడ కొరకు మీరు నిరీక్షిస్తూ ఉండాలి, సిద్ధంగా ఉండాలి, మెలకువగా ఉండాలి. ఇది రెండు మాటలు చెప్పాడు. అమెరికా దేశంలో 1969 మరి చంద్రమండలోకి వెళ్ళటానికి తొలి రాకెట్ ప్రయోగం చేయబడింది. ఆ మొట్టమొదటి వ్యోమగామి ఎవరంటే ఆర్మ్స్ట్రాంగ్. ఆయన ఆ రాకెట్లో పంపించబడితే అది పొగలు కక్కుంటూ వెళ్ళిపోతూ ఉంది. భూమి మీద ఉన్నటువంటి ఆయన భార్యని ఇంటర్వ్యూ చేశారంటే విలేకరులు, అమ్మా ఇట్లా ఇటు పొగలు కక్కుంటా మొట్టమొదటి ప్రయోగం ఇది, రాకెట్లో ఆయన వెళ్ళిపోతూ ఉంటే నీ భర్త నీకు ఎలాగ ఉంది అని అంటే ఆమె హృదయ స్పందన చెప్పింది. ఆయన వెళ్ళేటప్పుడు ఏమో తెలియదు కానీ నాకు స్పందన ఆయన మరలా త్వరగా క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాను, ఇది నా హృదయ స్పందన. యేసుప్రభు వారు వెళ్ళిపోయాడు, మరలా ఆయన వస్తే ఏంటంటే శ్రేష్టమైన జీవితం మనకి ఇస్తాడు. దాని కొరకు నిరీక్షిస్తాడు క్రైస్తవుడు. సత్యము తెలిసిన వాడు, జ్ఞానం కలిగిన వాడు రాకడ కొరకు ఎందుకు ఎదురు చూస్తున్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాకడ అప్పుడు మనం ఎత్తబడినప్పుడు శ్రేష్టమైనటువంటి ఆయన సన్నిధిలో మనం ఉండగలిగే భాగ్యం పొందుకుంటాం. అందుకే పౌలు గారు అంటే బ్రతుకుటి క్రీస్తే చావు అయితే లాభం అంటాడు. అంటే బ్రతుకున్నంతకాలం ప్రభు యొక్క సువార్త ప్రకటిస్తా, చావు అయితే లాభం అంటే మరుక్షణం ప్రభు దగ్గర నా పోకడైతే అక్కడ ఉంటా, ఒకవేళ ఆయన రాకడైనా ఆయన దగ్గర ఉంటా. అది ఆ శ్రేష్టమైన విశేషం కొరకు. అందుకని మరణించాలని మానవుడు మరణాన్ని కోరుకోని ఉద్దేశం కాదు. మన జీవితం చాలా శ్రేష్టమైంది, దేవుడిచ్చినటువంటి భాగ్యం. మరణమా రాని కోరుకోవటం కాదు, కానీ రాకడ వచ్చినా మన పోకడ జరిగిన విశేషం ఏంటంటే ప్రభువు దగ్గరికి వెళతాం పరిశుద్ధులంగా ఉంటే.
అందుకని క్రైస్తవుడు ఆ రీతిగా నిరీక్షిస్తూ ఉన్నాడు. అందుకే ఆమె కూడా అంది, ఆయన తిరిగి వచ్చే ప్రయాణం కొరకు నేను చూస్తున్నాను, ఆ క్షేమ ప్రయాణం, తిరుగు ప్రయాణం కొరకు. అందుకని అందరూ క్రైస్తవులు ప్రభు యొక్క రాకడ కొరకు. రెండోది ఏంటి, ప్రభు వచ్చినప్పుడు సంపూర్ణమైన ప్రేమను మనం అనుభవించగలుగుతాం, సంపూర్ణమైన ప్రేమను మనం అనుభవించగలుగుతాం. ప్రేమని దేవుడారా, ఏలియా సుడిగాల్లో పరలోకానికి సుడిగాల్లో తీసుకొని వెళ్ళబడ్డాడు. అయితే ప్రియమైన దేవుడారా, యేసుక్రీస్తు ప్రభువారు మేఘముల మీద కొనిపోబడ్డారు. కనుక ఇక్కడ ఆయన త్వరగా రాబోచున్నాడు, ఇది చాలా గమనించాలి. ఆయన త్వరగా రాబోచున్నాడని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఆయన ఎలాగ రాబోతున్నాడు అని కొన్ని మనం ఆలోచన చేస్తే, ఆయన మనం ఎలాగ రాబో, యేసుక్రీస్తు ఏ రీతిగా వచ్చును, ఆయన రాకడ ఎలాగ ఉండును అని అంటే, కొన్ని విశేషాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఏ రీతిగా వెళ్ళినో ఆ రీతిగానే వచ్చును. మొదటి పాయింట్, ఆయన వెళ్ళాడు కదా మేఘాల మీద, మళ్ళీ ఎలా వస్తాడు అని ఎదురు చూస్తే, ఏ రీతిగా మేఘాల మీద వెళ్ళాడో ఆయన పరలోకము నుంచి ఆయన మధ్యాకాశానికి వస్తాడు. ఎట్లాగ వెళ్ళాడు అలాగా ఆయన వచ్చును, వచ్చును. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వెళ్ళేటప్పుడు ఏదైతే ప్రేమతో వెళ్ళాడో ఆయన, మనుషులందరిని ప్రేమించి మనుషుల కొరకు బలిగా ఆయన సిలువలో సమర్పించబడి దేవుని ప్రేమ కలిగి ఎలాగ వెళ్ళాడో, మరలా ఆయన వచ్చేటప్పుడు కూడా అదే ప్రేమతో వస్తాడు. అంటే ఆయన ప్రేమను, పరిపూర్ణ ప్రేమను మనం అనుభవించగలం. మరి పరిశుద్ధులుగా మరణించిన వారు మేఘాల మీద కొనిపోబడతారు, అలాగే ప్రభు పరలోకం నుంచి మధ్యాకాశంలోకి వస్తారు. అక్కడ పెండ్లి విందు అని రాసి ఉంది. పెండ్లి అంటే పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారితో, పెండ్లి కుమార్తె వధువు సంఘం వివాహం అన్నాడు. అంటే వివాహం అని అంటే పరిపూర్ణమైన ప్రేమను ఒకరికొకరు అనుభవిస్తారు. అది వివాహ వ్యవస్థ యొక్క ప్రధానమైన గుర్తు ఏమిటంటే, ఒకరి ఇళ్ళ ఒకళ్ళు పరిపూర్ణ ప్రేమ అంటే ఒకరికొకరు త్యాగం చేసుకుని ఏక మనసు, ఏక ఆత్మ, ఏకభావం, ఏక ఆలోచన. ఈ పరిపూర్ణమైన ప్రేమ ఉన్నప్పుడే ఏకత్వం వస్తుంది. అలాంటి ప్రభువుతో మనం మమేకం అవుతాం, ఏకత్వం అవుతాం, దేవుని ప్రేమ మనలో ఉంటుంది, అలాగే ఆ ప్రేమను మనం అనుభవిస్తూ ఉంటాం దేవుని దగ్గర. అలాంటి ప్రక్రియ. కనుక ఆయన ఎలా వెళ్ళాడో అలాగా మేఘాల మీద మళ్ళా వస్తాడు. రెండోది, ఆయన మేఘారుడై వచ్చిన రాసు. ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగా అంటే, ఆ రోజు మేఘాల మీద వెళ్ళినటువంటి ప్రభు ఇప్పుడు మరలా ఎలా రాబోతున్నా అంటే, మేఘారుడై వచ్చును అని రాస్తుంది. ఇది చూడండి, ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 7వ వచనంలో రాయబడ్డ మాట రాయబడ్డ, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూమి జనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు, అవును ఆమేన్ అని రాస్తుంది. ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ప్రియమైనదుడా, ఆయన మేఘములు మీద ఎట్లయితే కొనిపోబడ్డాడో అలాగే రాబోతున్నాడు. ఏలియా సుడిగాల్లో పరలోకానికి వెళ్ళాడు, అలాగే ప్రియమైనదుడా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మేఘముల మీద కొనిపోబడ్డాడు. ఆయన కూడా మేఘారుడై మేఘముల మీద కొనిపోబడ్డాడు, అలాగే మేఘముల మీద నుంచి మరలా ఆయన వస్తాడు. పరిశుద్ధులతోనూ దూతలతోనూ ఆయన కలిసి వచ్చునని దేవుని వాక్యం రాయబడింది. నిర్గమాకాండము 13:21 వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను, వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడచుచూ వచ్చెను. ఆయన మేఘారుడే వచ్చుచున్నాడని మాట్లాడుకున్నాం. ఆయన ఇశ్రాయేలుకు ఆనాడు మరి మేఘస్తంభంగా ఆయన నడిచాడట. నాయనకు వాళ్ళకి నీడగా ఉండి మరి రాత్రి వేళ అగ్నిస్తంభంలో వెలుతురు ఇవ్వటానికి అగ్నిస్తంభంగా వచ్చినట్టు ప్రియమైనవారా. అక్కడే నిర్గమాకాండ 45:25 మోషే చూస్తూ ఉండగా మందిరం మీదకి మేఘము దిగిరాగా యెహోవా తేజస్సు మందిరం నుండా నిండితే మోషే కూడా దానిలోకి వెళ్ళిపోయాడట. మేఘం యొక్క ఆ ప్రభావం అక్కడ మందిరం మీద చూపించబడింది. కనుక ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు. ప్రియమైనవారా, ఆనాడు సూర్యుడికి ప్రజలకి మధ్యగా ఎట్లయితే మేఘంగా యేసు ప్రభువారు ఉన్నాడో, సూర్యునికి
ప్రజలకు మధ్యగా మేఘంగా ఉండి వీళ్ళకి నీడని ఇట్లా ఇచ్చాడో ప్రియమిర అట్లాగే తండ్రి అయిన యెహోవాకును పాపులకును మధ్యగా యేసుక్రీస్తు ప్రభువారు మరి రక్షణానందంగాను అలాగే వారికి ప్రియమైన దేవునిలారా మరి పాపుల క్షమాపణ కొరకు ఆయన అడ్డుగా నిలబడ్డ మధ్యవర్తిగా ఉన్నాడు మేఘం ఎలాగైతే సూర్యుడికి ప్రజల మధ్య ఉండి నీడిచ్చిందో యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికిని పాపులకు మధ్య నిలబడి మధ్యవర్తిగా నిలబడి అది ఎట్లయితే చల్లదనాన్ని నీడని ఇచ్చిందో మేఘం యేసు ప్రభువారు మేఘంగా ఉండి రక్షణానందాన్ని అలాగే ప్రియమైనదుడరా పాప క్షమాపణ ప్రజలకు దయచేస్తున్నాడు మేఘం నుండి ఎలాగైతే వర్షం వస్తుందో అలాగే ప్రజల మీదకి పరిశుద్ధాత్మని వర్షాన్ని యేసు ప్రభువారు కురిపిస్తున్నాడు కనుక ప్రియమైనదుడ ఆయన త్వరగా రాబోతున్నాడు ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగా రాబోతున్నాడు రెండోది మేఘారుడై వచ్చుచున్నాడు మూడవదిగా ఆయన మహిమతో వచ్చునని రాయబడి ఉంది మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనంలో మనం చూస్తే మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోవుచున్నాడు అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ఫలం ఇస్తాడు ఆయన తండ్రి మహిమతో రాబోతున్నాడు మహిమతో వచ్చునని చదువుకున్నాం తండ్రి మహిమతో యేసు ప్రభువారు రాబోతున్నాడని రాస్తుంది అంత మాత్రమే కాదు అక్కడే మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనంలో కూడా తన మహిమతో యేసు ప్రభువారు తండ్రి మహిమతో వచ్చును అంత మాత్రం తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును అంటే మహిమతో వచ్చును తండ్రి మహిమతో వస్తాడు తన మహిమతో కూడా ఇక్కడ వస్తాడు సూర్యునికి ఒక మహిమ ఉంది చంద్రునికి ఒక మహిమ ఉంది నక్షత్రాలకు ఒక మహిమ ఉంది అలాగే ప్రియమైన దేవుడారా రూపాంతరం కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు ఏలియా మోషేలతో మాట్లాడినప్పుడు అక్కడ కొంత మట్టుకు మహిమ ఉంది కానీ రేపు ఆయన రాకడలో సంపూర్ణ పరిపూర్ణ మహిమతో రాబోతున్నాడు పరిపూర్ణమైన మహిమతో రాబోతున్నాడు ఎవరైతే యేసుక్రీస్తు రక్తం క్రింద జీవించుతున్నారో వారు మహిమ కల క్రీస్తుని దర్శిస్తారు యేసు రక్తంలో ఎవరైతే కడగబడతారో రక్తం క్రింద ఎవరైతే ఉంటారో వారు యేసుక్రీస్తు యొక్క మహిమను దర్శించగలుగుతారు నాలుగవదిగా ప్రియమైనదుడ ప్రధాన దూత శబ్దముతో వచ్చును అని రాస్తుంది ప్రధాన దూత శబ్దముతో ఆయన వచ్చును మనము చూసినప్పుడు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4:16 వచనంలో చూస్తే ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును మూడు రకాలైనటువంటి ప్రక్రియలు ఇక్కడ చెప్పబడ్డాయి ఒకటి ఆర్భాటంతో రెండు ప్రధాన దూత శబ్దంతో మూడు దేవుని బోరతో ఆయన వచ్చును అని రాస్తుంది ప్రియమిళ్ళ మొదటి రాకడలు అనగా ఆయన కన్యక మరియ గర్భాన జన్మించినప్పుడు ఆయన ఆర్భాటంతో రాలే కానీ ఇప్పుడు ఆయన ఎట్లా వస్తాడంటే ఆర్భాటంతో వచ్చును అప్పుడైతే పశువుల పాకలో రిక్తుడిగా దీనుడిగా ఏమీ లేనివాడిగా జన్మించాడు 30 సంవత్సరాల తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు అద్భుత ఆశ్చర్య కార్యాలలో దేవుడి పక్షంగా ఆత్మచ్యత నింపబడి చేశాడు కానీ ప్రియమిత్రుడా అప్పుడు కన్యక గర్భాన్ని జన్మించినప్పుడు మామూలుగా వచ్చాడు కానీ ఇప్పుడు ఎట్లా ఆర్భాటంతో రాబోతున్నాడు అది విషయం ఎట్లా ఉంటుందంటే ప్రియమైనదుడన ఆయన వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే మత్తయి సువార్త 13:38 వచనం నుంచి కొన్ని మాటలు రాయబడ్డాయి పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు గురుగులు దుష్ట సంబంధులు వాటిని విత్తన శత్రువు అపవాది కోత యుగ సమాప్తి కోత కోయేవారు దేవదూతలు గురుగులు ఎలాగో కోర్చబడి అగ్నిలో కాల్చివేయబడనో అలాగే యుగ సమాప్తి ఎందును జరుగును రాశాడు ప్రియమైనదుడన ఆయన ఆర్భాటంతో రేపు రాబోతున్నాడు రేపు ఆయన ఆర్భాటంతో వచ్చినప్పుడు ఎలాగుంటుందంటే ఆ రోజు అది ఒక కోత దినంలాగా జరుగుద్ది ఒక కోత ఎలాగంటే రాజ్య సంబంధులంతా కూడా సంరక్షించబడతారు గురుగులుగా ఉన్నటువంటి ఈ అపవాది సంబంధులంతా కూడా దుష్టుని సంబంధులంతా కూడా అగ్నిలో వేయబడతారు కనుక ఆర్భాటంతో ఆయన వచ్చినప్పుడు ప్రధాన దూత శబ్దంతో వచ్చినప్పుడు ఎలాగంటే కోతకాలం కోతకాలం కోసం ప్రియమైనదుడరా
గురుగులు ఎలాగో కోర్చబడి అగ్నిలో కాల్చివేయబడనో అలాగే యుగ సమాప్తి యందును జరుగును. కనుక ఆయన రేపు ప్రధాన దోష శబ్దంతో రాబోతున్నాడు. ఆర్భాటంతో దేవుని బోరతో ప్రధాన శబ్దం రాబోతున్నాడు. కనుక మనమంతా కూడా సిద్ధపడాలి. కనుక నీతిమంతులట తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుతారటది. ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎందుకు రాశాడంటే మీరు మెలకువగా ఉండి స్థిరంగా ఉండి దేవునిలో నిలిచేటట్లుగా చెప్పబడింది. చివరిగా పరిశుద్ధులతో కూడా ఆయన వచ్చును. పరిశుద్ధుల జకరయ గ్రంథం 14:5 వచనం అంటాడు, అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు, అప్పుడు యెహోవా ప్రత్యక్షమగును రాస్తుంది. కనుక మరి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరినీ మనం చూస్తాం. మరి ఆయన మరి హనోకు దేవునితో నడిచిన హనోకుని చూస్తాం ఆ సమయంలో, అలాగే రక్షణ నిమిత్తం ఓడ నిర్మించిన నోవాహుని చూస్తాం, అట్లాగే స్నేహితుడిగా పిలువబడిన అబ్రహామును చూస్తాం, అలాగే ధ్యాన పురుషుడని పేరు పొందిన ఇస్సాకుని చూస్తాం, అలాగే దేవునితో పోరాడిన యాకోబును కూడా మనం చూస్తాం. కనుక క్రీస్తునందు మృతి పొందిన మన ప్రియుల అందరినీ ప్రభువు తోడుకొని వస్తాడు. అందరినీ మనం చూస్తాం. ఆయన రాకడ కొరకు ఎవరైతే సిద్ధపడి ఉంటారో వారు ప్రేమితుడరా నిరీక్షణ కలిగి పరిశుద్ధులు జీవిస్తూ ఉంటారో ఆయనతో కూడా శ్లాకాలం జీవించే కృపనే పొందుకుంటారు. ప్రార్థనలో ఏకీవిద్దాం. పరిశుద్ధుడ ప్రేమమైన మీకు వందనాలు స్తోత్రాలు నాయనా. యేసయ్య మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలతో మీరు మాట్లాడారు ప్రభువా. ఇంకా లోకంలోని బిడ్డలు జీవిస్తూ ఉన్నారేమో వారితో మీరు మాట్లాడండి ప్రభువా. నీ రాకడది సమీపంగా ఉంది ప్రభువా. నీ రాకడది సమీపంగా ఉంది ప్రభువా. ఇదిగో మెలకువగా ఉండండి అన్నారు. సిద్ధపడి ఉండాలని చాలా సెలవిచ్చావు ప్రభువా. ఇంకా సిద్ధపడకుండా లోకానుసారంగా జీవిస్తున్న వారితో మాట్లాడి అయ్యా వారిని సిద్ధపరుచున్నాయన. మీ జ్ఞానం చేత మీ వాక్యం చేత మీ సన్నిధి చేత నింపి సిద్ధపరుచున్నాయన. సిద్ధపరచండి ప్రతి ఒక్కరిని ప్రభు. ఆయుతపరచమని ప్రార్థన చేస్తున్నాను. మహిమా గణత ప్రభువారి మీకు చెల్లిస్తూ ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారిలో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ప్రభు దర్శించయ్యా. అనారోగ్యంగా ఉండబడిన దర్శించండి ఇప్పుడే ప్రభువా. మీ దక్షిణ హస్తంతో మీ గాయపడ్డ గాయములో నుంచి కానీ రక్తం చేత శుద్ధీకరించి స్వస్థపరచున్నాయన. అప్పులో ఉన్న వారికి విడుదల దయచేయి ప్రభువా. సమస్యల్లో కన్నీటితో వేదనలో ఉన్నవారికి ప్రభువా సమాధానపరచు ప్రభువా. అనేక మంది కుటుంబాలు వాళ్ళ బిడ్డల యొక్క ఉద్యోగాల కొరకు వివాహాలకు ప్రార్థన చేస్తున్నారు. సహాయం చేయి ప్రభువా. పడకల మీద కన్నీటితో ప్రార్థన చేస్తున్నటువంటి వారిని కనికరించి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నారు. మీ దక్షిణ హస్తం వాళ్ళపై ఉంచి స్వస్థ దయచేయి ప్రభువా. ఇంకెంతమంది అయితే కుటుంబాలు ప్రభువా విచ్ఛిన్నమై ఉండి ఆ కుటుంబాలను కట్టండి నాయన. మీ శ్రేష్టమైన వాక్యం చేత వాళ్ళ హృదయాలు నింపి అయా బలపరిచి సిద్ధపరచున్నాయన. ఆ కుటుంబాలను కట్టండి ప్రభువా. బలపరచున్నాయన. సమాధాన కుటుంబాలు దయచేయమని మహిమా ఘనత ప్రభువాలు మీకు చెల్లిస్తూ నజరేయ యేసునామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించును గాక. ఆమెన్. మీ అందరికీ కూడా వందనాలు.